ఎప్పుడైనా తెలియక ముందు చేయడం వేరండి, బికాజ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. తెలిసిన తావ చేయకూడదు. అంతే, నాకు డైరీ మిల్క్ చాక్లెట్ చాలా ఇష్టం. హైదరాబాద్ లో దుర్గా ప్రసాద్ వాళ్ళ ఇంట్లో దండిగా పెట్టేవాడు ఫ్రిడ్జ్ లో, బాసు 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 అని పిలిచేవాడు, లేదా గురు అనేవాడు. ఫ్రిడ్జ్ లో ఉంటే తినేసేవాళ్ళం అంతే, ఎప్పుడు కావాలితే అప్పుడు. మళ్ళీ పెద్ద పెద్ద తెచ్చాడు, దాన్ని నిన్న పెట్టేవాడు, ఒకటే రెండో తినేస్తూ ఉండేవాళ్ళం. అయితే కాతరవల్లి కూతురు, అంటే అంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు, ఆ అమ్మాయి చక్కగా వివరించింది ఈ డైరీ మిల్కులు, ఈ చాక్లెట్లు అన్నీ స్నఫ్ కలర్లో ఉంటాయి, బొద్దింకలు కూడా అదే రంగులో ఉంటాయి. ఆ తయారీ జరిగినప్పుడు వాసన వస్తుంది కదా, ఆ వాసనకి అవన్నీ వచ్చేస్తాయంట బొద్దింకలు. వచ్చేసి అందులో పడిపోతే వాళ్ళు దాన్ని తీయలేరు కదా, అందుకని అందులో అవి అలా మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోతే అందులో రకరకాల ఎసెన్స్లు వేసేస్తారు, అలా వేసేస్తే మీరు తినేటప్పుడు ఆహా ఏ మెరిచి తినరామై మరచి బొద్దింకలదే రుచి తింటే ఉండదు శుచి అవుతావు తప్పకుండా ముచి. చెప్పు నాన్న, ఓన్లీ డైరీ మిల్క్ కాదు, జాగ్రత్తగా బొద్దింకల ఆరోగ్యానికి మంచిదని పెట్టేస్తారు చక్కని ఇలా. దాని పాట పాడాడు, దాని రీమిక్స్, దాని ఏమంటారు ప్యారడీ సాంగ్, చచ్చిన ఇలకే తోడుంటే ఇల్లంతా కంపుంటే జీవితమే ఆనందాలికి నిల్లు కొంపంతా కూరడమే బిల్లు. ఈ టైప్లో ఆడు ప్యారడీ రాశాడు, నా దగ్గర ఉంది ఆ సాంగ్ పేపరు. ఆ విధంగా బొద్దింకలనే కలిపి తింటే డైరీ మిల్క్ అనుకుంటుంటే రోగాలే కడుపంతా వచ్చేను, 60కి ముందే వీడు సచ్చేను, చిన్ని చిన్ని బొద్దింకలు డైరీ మిల్కులో హల్కుగా బల్కుగా మింగుతుంటే నీకు. సాంగ్ బాగుందా, బొద్దింకి సాంగ్ అదన్న. ఏంటి బొద్దింకల గురించి ఎదుగుతుందా, ఏ డైరీ మిల్క్ ఎలా తయారు చేస్తారని వెతికేస్తున్నావా? వెతికాయి వెతికా, ఎన్ని బొద్దింకలు పడ్డాయి వెతికాయి. చెప్పింది కాదరవల్లి కూతురు చెప్పింది నమ్మాలి అంతే. గోవిందా, కర్ణాటక రోడ్లపై గోవిందా, డైరీ మిల్క్ చెప్పండి గోవిందా, బొద్దింకలు తినకండి గోవిందా, తిన్న దాంతో సరిపెట్టండి గోవిందా.